గైస్, వెల్కమ్ టు మమ్ కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అయిన పెసరగారెలు. ఎప్పుడు మీరు చేసుకునే గారెలకు కాకుండా ఇలా ట్రై చేయండి. ఒకటి కాదు ఎన్నైనా తినేస్తారు, అంత బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. నేను ముందుగానే పెసర్లను నీట్గా వాష్ చేసుకుని ఒక 4 గంటలు నానబెట్టి తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ పెసర్లను గ్రైండ్ చేసుకుందాం. పేస్ట్ లాగా కాకుండా కచ్చపచ్చలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా ఇలాగా. ఇదే విధంగా మిగిలిన పెసర్లు కూడా మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఇప్పుడు మనం పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఇవన్నీ వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపిండిలో ఈ పేస్ట్ వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మనం కలుపుకోవాలి. ఒక పాన్ పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకుందాం. ఇలా గారెలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం హీట్ అయిన ఆయిల్లో వేసుకుందాం. ఇలానే మిగిలిన గారెలు కూడా చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మనం. అండ్ ఈ గారెలు అనేవి అసలు ఆయిల్ని పీల్చుకొనే పీల్చుకోవు. గారెలు అనేవి వేగిపోయాయి, ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో హెల్దీ అయిన పెసరగారెలు రెడీ అయిపోయాయి. చాలా ఈజీ కదా, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. అండ్ మా నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.